భారీ హంగులతో హై టెక్నికల్ వాల్యూస్తో సైరా నరసింహారెడ్డి కథకి ప్రాణం పోశారు మేకర్లు. రామ్ చరణ్ యొక్క నిర్మాణ విలువలు, మెగాస్టార్ పక్కన వివిధ భాషల్లో నటులు చేసిన పెర్ఫార్మెన్సు తెలుగు తెరకే వన్నె తెచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా బంపర్ బొనాంజ కొడుతోంది సినిమా. అమితాబ్ బచ్చన్, కుచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా ఈవేళ యొక్క నటన సినిమాలో హైలైట్గా నిలిచింది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ తాజాగా వస్తున్నటువంటి పోస్టర్లు మెగాస్టార్ అభిమానుల్ని సంతోషపెడుతున్నాయి. ఈ చిత్రం మాత్రమే ఇది కాదు, జీవన విధానాన్ని కూడా చూపించిన అద్భుతం అని పేర్కొంటూ సైరాలో అన్ని క్యారెక్టర్లు సరైన డెఫినేషన్ ఇచ్చారు. ఒక అమ్మాయి ఎలా ఉండాలో తమన్నాను చూసి నేర్చుకోవచ్చు, అలాగే ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో కిచ్చా సుదీప్ని చూడొచ్చు. ఇలా ప్రతి సినిమాకి ప్రాణం పోసి ప్రతి క్యారెక్టర్ని నిలబెట్టారు కాబట్టే సైరా ఇప్పుడు కలెక్షన్ల సునామీలో దూసుకుపోతుంది. విడుదలైనటువంటి రెండంటే రెండే రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్కును దాటినటువంటి సైరా చిత్రం దసరా సెలవులు ముగిసేసరికి సరికొత్త రికార్డ్ని నెలకొల్పేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుణదల ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. సైరా నరసింహారెడ్డి సినిమా గురించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీని విడుదలైనటువంటి ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుని సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. రోజు రోజుకి సైరా కలెక్షన్ల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైరా దూకుడు మామూలుగా అయితే లేదు. దసరా సెలవులు కావడంతో సైరాకి బాగా ఇది కలిసి వచ్చింది. విడుదలైనటువంటి 2 రోజుల్లోనే 100 కోట్ల గ్రాసం చేపట్టడమే కాకుండా 5 రోజుల్లో సరికొత్త సంచలనానికి సైరా చిత్రం సిద్ధమైపోయింది. ఆదివారం నాడు అందరికీ సెలవు దినం కావడం, పరీక్షలు పూర్తయ్యి దసరా సెలవుల్లో పిల్లలు ఉండడంతో దసరా సెలవుల నిమిత్తం ఊళ్ళకు వచ్చినటువంటి చుట్టాలు కూడా సినిమాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం, ఊళ్ళో చిరంజీవి సినిమా ఆడుతూ ఉండడంతో ఆదివారం నాడు సైరా సినిమా కలెక్షన్లో ఊచకోత కోసింది. ఏ హీరో అయినా టచ్ చేయాలంటే కూడా భయపడేంతటువంటి కలెక్షన్లు ఈ సినిమాకు వస్తున్నాయని చెప్తున్నారు. కేవలం ఆదివారం ఒక్కరోజే ఈ సినిమా 30 కోట్ల గ్రాస్ని వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. 5వ రోజు ముగిసేసరికి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే 180 కోట్ల గ్రాస్ వరకు ఈ సినిమాకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అన్ని ఏరియాల్లో కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ చిరంజీవి స్టామినా నిరూపిస్తోంది ఈ చిత్రం. ఉయలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి చేసినటువంటి నటనకి ఫిదా అయ్యి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. వీకెండ్ కావడం, దసరా సెలవులు కావడంతో సైరా బయ్యర్లకి కాసుల వర్షమే కురుస్తోంది. వీకెండ్ దసరా ముగిసేసరికి మొత్తం 100% రికవరీని ఈ సినిమా సాధిస్తుందని చెప్తున్నారు. ఓ పక్క బాలీవుడ్లో కర్ణాటక, కేరళ, తమిళనాడులో మౌత్ టాక్ బాగుండడంతో అక్కడ కూడా దసరా సెలవులు కలిసి వచ్చేలాగా మంచి పాజిటివ్ టాక్ దిశగా ఈ సినిమా వెళ్తోంది. ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్నటువంటి చిరంజీవికి ఒకే ఒక్క లైక్ ఇవ్వండి. ఈ వీడియోని తప్పనిసరిగా వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేసి మీకు తెలిసినటువంటి ఫేస్బుక్ ప్రతి మెగా పేజ్లో, మెగా గ్రూప్లో, పవన్ కళ్యాణ్ అలాగే ఏ మెగా హీరో ఉన్నటువంటి గ్రూప్స్లో అయినా వీడియోని షేర్ చేసి చిరంజీవి యొక్క స్టామినా అందరికీ అర్థమయ్యేలా చేయండి. వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కూడా చిరంజీవిని ఇష్టపడే ప్రతి ఒక్కరికి, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క షేరు చిరంజీవి స్టామినా ఏంటో దేశం మొత్తానికి అర్థమయ్యేలా చేస్తుంది. తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి.